మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సమయం ఎక్కువ లేదు రామేశమ్మ రా అని పిల్లలు అడుగుతూ ఉంటే అసలు మా ఇంటికి వచ్చి నన్నెందుకు తీసుకొచ్చారు అని బాగి అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వే మా ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకువచ్చావు అని అంజు పాప చెప్తుంది అన్యాయంగా నా మీద వేసి నన్ను పంపించేసిన ఇంటికి నేను వచ్చి నేను మిమ్మల్ని ఎందుకు తీసుకువస్తాను అని బాగి అండంతో మళ్ళీ పిల్లలు షాకింగ్గా చూస్తూ ఉంటే అరు గుప్తా గారు ఇదంతా వింటూ ఉంటారు అప్పుడు రాథోడ్ ఏమైంది మీసమ్మ నీకు ఇంతవరకు ఫుల్ ఫైర్ మీద ఉంది అసలు పెళ్ళికి రావటమే మాకు ఇష్టం లేకపోతే ఈ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపుతానని చెప్పి మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఇలా మాట్లాడుతున్నావేంటి అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉండటంతో నిజంగా ఇదంతా నేనే మాట్లాడానా నిజంగా ఇదంతా జరిగిందా అని బాగి అడుగుతూ ఉంటుంది అప్పుడు అమృత పాప ఏమైంది మీసమ్మ నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జరిగిందంతా మర్చిపోయినట్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అదే అమృత పాప నాకు కూడా అర్థం కావటం లేదు జరిగింది ఇదే అయితే నాకెందుకు గుర్తుకు లేదు అని బాగా ఆలోచిస్తూ ఉంటే అరు టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే నిర్మలమ్మ అమర్ వల్ల నా అటుగా వెళ్తూ అక్కడ ఉన్న మిస్సమ్మని చూస్తారు మిస్సమ్మ అని నిర్మలమ్మ అనగానే ఏంటి అమ్మ ఎక్కడికి వచ్చిందా అని వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు మిస్సమ్మ నువ్వేంటి మిస్ అమ్మ ఎక్కడికి వచ్చావు అమర్ నిన్ను చూస్తే కోపడతారు ఆ మనోహరి నిన్ను చూసిందంటే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది వెళ్ళిపో మిస్సమ్మ వెళ్ళిపో అని అమర్ వాళ్ళ నాన్న అంటుంటే అప్పుడు అంజుపాప మిస్సమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాలేదు తాతయ్య మనోహరి ఆంటీని వెళ్ళగొట్టడానికి వచ్చిందని అంజుపాప చెప్పటంతో ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎవరు ఆపలేని పెళ్ళిని ఆపబోతున్న సూపర్ ఉమెన్ ఈ మిస్సమ్మ అని అమృత పాప అంటే ఈ పెళ్ళిని ఆపేస్తానని మా మీద ఒట్టు కూడా వేసిందని ఆనంద్ ఆకాష్ చెప్తారు చూస్తూ ఉండండి ఈ పెళ్ళిని ఎంత స్మూత్గా ఆపేస్తుందో అని అంజు పాప చెప్తుంది ఏంటమ్మా పెళ్ళి ఆపుతానని చెప్పావా అని నిర్మలమ్మ అంటే అవునమ్మా పెళ్ళి ఎలా ఆపుతానని చెప్పావు ప్రామిసులు కూడా చేశావా అని అమరు వాళ్ళ నాన్న అంటారు ఏమోనండి ఇంత చేశానని నాకు కూడా వీళ్ళు చెప్తేనే అర్థమవుతోంది అని బాగి అంటుంది మాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు నీ మాటలు అని పిల్లలు అంటారు అప్పుడే నీలా అటుగా వెళ్తూ బాగిని చూసి అరే మెస్సమ్మ వచ్చింది ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ నాన్న చూడు పెళ్ళికి వస్తే వచ్చావు కానీ నువ్వు అమరికి కనిపించకుండా ఎక్కడో చోట కూర్చో అని చెప్పేసి లోపలికి వెళ్తారు అయితే బాగి అక్కడి నుంచి వెనుదిరుగుతూ ఉంటే రా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రా అంటూ పిల్లలు బలవంతంగా బాగీని లాక్కు వెళ్తూ ఉంటారు అరు మళ్ళీ లోపలికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటే రాలేకపోతుంది గుప్తా గారు అరువైపు కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే నీలా అమ్మగారు అంటూ మనోహర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి ఏంటి నీ ప్రాబ్లం అని మనో అంటుంది ఈ పెళ్లి ఎలా ముందే జరిపించాలా అని నేను టెన్షన్ పడుతూ ఉంటే పది నిమిషాలకు ఒకసారి బ్యాడ్ న్యూస్ మోసుకు వస్తూ ఉన్నావు ఏంటి చెప్పు అని మను అనడంతో ఆ మెస్సమ్మ వచ్చిందమ్మా పిల్లలు కూడా వచ్చారు రాతుడు కూడా వచ్చాడు అని నీలా చెప్పటంతో అసలు ఆ మెస్సమ్మకి బుద్ధి లేదా అంతగా నింద వేసి ఇంట్లో నుంచి పంపించేసినా కూడా ఏ ముఖం పెట్టుకొని వచ్చింది ఏంటి ఇలా జరుగుతోంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది సరేనమ్మా ఏదో ఒకటి చేసి ఆ మెస్సమ్మని పంపించేసేయండి ఆ మిసమ్మ ఉంటే ఈ పెళ్లి జరగదనిపిస్తోంది అని నీలా అంటుంది వచ్చిందేదో వచ్చింది లేవే ఉండని ఆ మెస్సమ్మ కళ్ళ ముందరే అమర్ నా మెల్లో తాళి కడుతూ ఉంటే చూస్తూ ఉండాలి కదా అదే మాపగలదు నేను అన్ని ప్లాన్ ప్రకారం చేస్తున్నా కదా అసలు ఆ మెస్సమ్మ రాకపోయి ఉంటే పిల్లలు కూడా వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలు ఆ మెస్సమ్మ అందరూ ఉండగా అమర్ నా మెల్లో తాళి కడుతూ ఉంటే నాకు సంతోషం రెట్టింపు అవుతుంది అదే వాళ్ళు లేకపోయి ఉంటే నాకు సంతోషం కాస్త తగ్గి ఉండేది ఇప్పుడు నేను హ్యాపీగా తాళి కట్టించుకుంటాను ఏది ఏమైనా సరే అమర్ కనుక మిస్సమ్మని చూశాడంటే మళ్ళీ తేరతాడు కానీ అమర్ కంటపడకుండా ఏదో ఒక చోట అది దాక్కుని ఈ పెళ్ళైతే చూస్తుంది అదే నాకు కావాలి వాళ్ళందరి ముందర నేను అమర్ చేత తాళి కట్టించుకుంటే ఆ సంతోషమే వేరు అని మనోహరి అంటుంది అవునమ్మా నీ దగ్గరికి అన్నీ వచ్చేసాయి వెతుకుంటూ మీ గతం కూడా వచ్చేసింది అని నీలా చెప్పటంతో మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే సౌరవ్ అతని మనసులో పెళ్లి మండపంలో ఒకచోట కుర్చీల్లో కూర్చొని ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అసలు ఎవరమ్మ వాళ్ళు వాళ్ళని చూడగానే మీరెందుకు అంత భయపడిపోతున్నారు గతంలో కూడా మీ గతం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఇలాగే భయపడిపోయారు అసలు మీ గతం ఏంటమ్మా అని నీలా అనడంతో ఆపే నా గతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించావంటే నువ్వు చాలా భయపడిపోవాల్సి వస్తుంది నీకే ప్రమాదం నీలా ఆపేస్తావా లేదా అని మనోహరి గట్టిగా అరవటంతో నీలా భయపడిపోతూ సరేనమ్మా నేను ఇంకెప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించనమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రామూర్తి మంగళ మంగళ అసలు బాగి పొద్దున్ననంగా బయటికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని అరుస్తూ ఉంటాడు ఏంటయ్యా ఆ బాగి ఎందుకంత తొందరగా వస్తుంది అయినా కూడా పెళ్ళికే పోయి ఉంటుంది పెళ్లి అయిపోయిన తర్వాత వస్తుంది కానీ ఎందుకు వస్తుంది అని మంగళ అంటే అప్పుడే రామ్మూర్తి అసలు పిల్లని పెళ్లికి నా కూతురు ఎందుకు వెళ్తుంది నా కూతురు ఆత్మాభిమానం లేనేది అనుకుంటున్నావా అని రామ్మూర్తి అంటాడు అసలు మధ్యతరగతి వాళ్లకు లేనిదే అవి కదా ఆత్మాభిమానం అభిమానం సాయం లాంటి మాటలకి తావే లేదు అని మంగళ అంటే రామ్మూర్తి వెంటనే మంగళ చెంప పగలగొడతాడు ఏంటే ఏంటంటే నా కూతురు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటాడు అయ్యో నేను ఉన్న విషయం చెప్తుంటే ఇలా కొట్టేస్తున్నారేంటి అలా రెడీ అయ్యిందంటే ఖచ్చితంగా పెళ్ళికే వెళ్ళి ఉంటుంది అని మంగళ అంటుంది ఇంకొకసారి పెళ్ళి గిల్లి అన్న మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని రామ్మూర్తి అరుస్తూ ఉంటాడు అది సరే కానీ మనం కూడా పెళ్ళికి పోదామా ఆ మనోహరి నాకు ఈరోజు డబ్బులు ఇస్తుంది అని మంగళ అంటుంది ఏంటే ఎప్పుడు డబ్బులు డబ్బులు అని అరుస్తుంటావు అని రామ్మూర్తి కోపడుతూ ఉంటాడు ఏంటయ్యా అలా కోపడుతున్నావు అసలు డబ్బులు లేదే మనం జీవితం గడపలేము తెలుసా రేపు నువ్వు నీ కూతురు పెళ్లికి డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడతావు అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బులు విలువ అని మంగళ అంటుంటే పెళ్ళి అనగానే ఇంతకుముందు పంతులు గారు పౌర్ణమి గడియల్లో బాగి పెళ్లి అవుతుందన్న మాటలు రామ్మూర్తికి గుర్తుకు వస్తాయి మంగళ క్యాలెండర్ తీసుకురా అని వెంటనే ఈ రోజు పౌర్ణమి అని రామ్మూర్తి చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైందయ్యా అని మంగళ అంటుంది ఆ రోజు పంతులు గారు చెప్పింది గుర్తుందా మంగళ నీకు పౌర్ణమి గడియల్లో బాగి పెళ్ళి అవుతుందని చెప్పారు అంటే ఈరోజు ఆ మండపంలో జరగబోతున్నది బాగి పెళ్ళినా అని రామ్మూర్తి షాకింగ్గా చెప్తూ ఉంటాడు అమ్మో ఈ విషయం నేను మనోహరికి చెప్పి నేనే ఎలా మర్చిపోయాను ఈ రోజు పౌర్ణమి కదా అంటే ఈరోజు ఆ మండపంలో జరిగేది ఆ మనోహరి పెళ్ళి కాదా బాగి పెళ్ళినా అని మంగళ కూడా అనుకుంటూ ఉంటుంది ఏమయ్యా అక్కడ నీ కూతురు పెళ్లి జరగదు కానీ ఆ మనోహరి జరగనివ్వదయ్యా అని మంగళ అంటోంది అయినా కూడా సరే మనం మండపానికి వెళ్దాం అని రామూర్తి అన్నంతో అవును వెళ్దాం పదా అని ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు ఇంకా అరు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆగం బాలిక అని గుప్తా గారు అడ్డుకుంటూ ఉంటారు నేను ఆగలేను గుప్తా గారు ఏ పిల్లలైనా కూడా అలా ప్రమాదంలో ఉంటే తల్లి చూస్తూ ఓరుకుంటుందా నా ప్రాణాలు పోయే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నేను రాను కాక రాను అని అరు చెప్తుంది అసలు నువ్వు ఎంత ప్రయత్నించిననో హృదయ బాలిక నువ్వు ఏమీ చేయలేవు ఎలా లిఖించబడి ఉన్నది నువ్వు దానిని మార్చటానికి కుదరదు అని గుప్తాగారు అంటే లేదు పౌర్ణం గడేలు పూర్తి అయ్యేలోపు నేను బాగి మెడలో మా ఆయన తాలి కట్టేలా చేస్తాను ఈ పెళ్లిని ఆపేస్తాను అని అరు చెప్పటంతో ఏం మాట్లాడుతున్నావు బాలిక నువ్వు చేస్తున్నది మహా పాపము అని గుప్తాగారు అంటారు కాదు ఇది మహా కార్యము ఆ దేవుడు నా చేత చేయిస్తున్నాడు అని అరు చెప్తోంది ప్రకృతికి విరుద్ధంగా వెళ్లటము అది మహా వినాశనానికి దారితీస్తుంది రెండు జీవితాలను ముడిపెట్టే బాధ్యత నీకు ఎవరు అప్పచెప్పితిరి అది నువ్వు చేయకూడదు అని గుప్తాగారు అంటారు అది చేయవలసింది పైవాడు మాత్రమే అని గుప్తాగారు అంటే ఆ పైవాడు ఎప్పుడో ఇది చేసేశాడు గుప్తాగారు అందుకే వాళ్ళ దారుల్ని ఎప్పుడో కలిపేశారు అని అరు చెప్తూ ఉంటే ఇంతకుముందు భాగీ అమర్ ఎదురుపడిన సంఘటనల్ని మనకి చూపిస్తూ ఉంటారు నా తాలి ఎప్పటికైనా తన దగ్గరికే చేరాలి కాబట్టి నేను చనిపోయిన వెంటనే నా తాలిని బాగి దగ్గరికి చేర్చారు అని ఆ పైవాడే చేర్చాడు అని అరు చెప్తూ ఉంటుంది అందుకే బాగికి పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా ఆ దేవుడే దగ్గర చేశారు నన్ను దూరం చేశాడని నేను బాధపడే లోపే బాగిని దగ్గర చేశాడు ఆ పైవాడు అని అరు చెప్తుంది ఇవన్నీ యాదృచ్ఛికము అయ్యుండొచ్చు కదా అని గుప్తా గారు అంటే యాదృచ్ఛికమే అయితే మిస్సమ్మ వాళ్ళ నాన్నకి మా ఆయన సంతకం ఎందుకు ఉపయోగపడింది పిల్లలకి అమ్మలాగా మిస్సమ్మ ఎందుకు చూసుకుంటూ ఉంది అమ్మనే కేర్ టేకర్ గా మా ఇంటికి ఎందుకు వచ్చింది అని అరు ప్రశ్నిస్తూ ఉంటుంది నా కంట్లో నీళ్లు వస్తే అమ్మ కంట్లో నీళ్లు తిరిగేటివి నా ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదు మిస్ అమ్మనే నా ప్రశ్నకి సమాధానం అంటే మీరేమో కాదంటున్నారు గుప్తా గారు ఇలా మాట్లాడుతున్నారు అని అరు ప్రశ్నిస్తూ ఉంటే మరి మీ పతిదేవుని ఆ మిస్సమ్మ పెళ్లి చేసుకోవటం ఇష్టమో లేదో కనుక్కుంటివా అని గుప్తా గారు అంటారు ఆయన చాలా మంచివాడక్క ఆయన లాంటి వాళ్ళు భర్తగా వస్తారంటే ఏ అమ్మాయి ఏనా ఎందుకు వద్దనుకుంటుంది నేనైతే ఎగిరి గంతేస్తానన్నా బాగి మాటల్ని మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడు అరు ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ ఆరాధన అయితే ఉంది ఇద్దరిని కలపాలని ఫిక్స్ అయిపోయిన ఆ దేవుడికి ఇద్దరి మధ్య ప్రేమ వచ్చేలా చేయటం ఒక లెక్కన అని అరు అంటుంది మరి అమర్ ఏ విధంగా బాగి మెల్లో తాలి కడతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం